వెల్కమ్ టు నైన్ న్యూస్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. కుంకుమ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు ఆచేశారు ఆలయ అర్చకులు. లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ ఈవో గీతారెడ్డి. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి నరసింహ దయ మాపై ఉందన్నారు. యాదాద్రి నరసింహ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకుపోయే ముఖ్యమంత్రి మనకున్నాడన్నారు. ముఖ్యమంత్రి బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. యాదాద్రి అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని, యాదాద్రి రెండో తిరుపతిలా మారడానికి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. నరసింహస్వామి గారు ఎప్పుడు కూడా మా మీద దయ చేస్తాడు. ఆయన దయ వల్ల మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది. బాగా వర్షాలు కురిచినాయి, మంచిగా పంటలు పడినాయి, అందరూ మంచుకున్నారు. అన్ని కులాలు అన్ని మతాలను అందరినీ కలుపుకుపోయే మా ముఖ్యమంత్రి ఉన్నాడు. మాకు మా ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ యాదిగుట్ట నరసింహస్వామి కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క కట్టడాలు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి. మంచి ఇది రెండవ తిరుపతి తయారయ్యేదానికి బ్రహ్మాండంగా కార్యక్రమాలు ముమ్మరంగా వేగంగా నడుస్తాం.